180 సీట్లు వస్తాయి. ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ విధంగా ఈ 33 నెలల కాలంలో ప్రజా సంక్షేమం కోసం, సోమరాజుపల్లి గ్రామ అభివృద్ధి కోసం ఏ పనులు చేశారు, ఇక్కడ ఏ ఎరగబెట్టారు, ఇప్పుడు చూసా. ఇప్పుడు సోదరుడు మన ఈదూరు వినోదు యువకుడు చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా మాట్లాడారు. వాస్తవాలు ఈ రాష్ట్రంలో, ఈ గ్రామంలో, ఈ మండలంలో జరుగుతున్నటువంటి వాస్తవాలని మన కండ ముందు ముందుచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఇప్పుడే సోమరాజుపల్లి గ్రామాన్ని మరి ప్రవేశించిన తర్వాత, ఆ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, ఇంతకుముందు మేము ఉన్నప్పుడు అది మన తార్ రోడ్డు ఉండేది, ఇప్పుడు తార్ రోడ్డు మాయమైపోయి ఎర్రమట్టి రోడ్డు వచ్చింది. అంటే మన వెనక్కి వెళ్ళిపోయాం. తార్ రోడ్డు నుంచి ఎర్రమట్టి రోడ్డు నుంచి తార్ రోడ్డుకి వస్తారు, కానీ తార్ రోడ్డు నుంచి ఎర్రమట్టి రోడ్డుకి వచ్చేది నేను ఎక్కడ చూడ. అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈనాడు ఈ నియోజకవర్గంలో పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనించాలి. ఎవరు ఒక్క సోదరి, ఒక్క సోదరి పడి ఒక్క రూపాయి కట్టొద్దని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మీకు వాలంటీర్లు మీ ఇంటికి వస్తే తరిమి కొట్టండి, సత్యవాల సిబ్బంది మీ ముందుకు వస్తే మొక్క మీద కొట్టి పంపించండి. ఒక్క రూపాయి ఎవరు కూడా కట్టద్దు. రాబోయే మన తెలుగుదేశం ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి మాటగా ఈరోజు మీ ముందుకు వస్తే చెప్తా ఉన్నా, ఒక్క రూపాయి డబ్బులు కట్టద్దు. మీకు ఉచితంగా ఎవరి ఇళ్లలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ పేర్ల మీద ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఈ ఓటీఎస్ డబ్బులు చెల్లించకుండా తెలుగుదేశం పార్టీ మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి మాటగా ఈరోజు మీ ముందుకు చెప్తా ఉన్నా. ఉచితంగా మీ అందరికీ మీ పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేయటువంటి బాధ్యతని తెలుగుదేశం పార్టీ తరఫున మేము పూచికత్తుగా ఈనాడు మీకు వాగ్దానం చేస్తాను, హామీ ఇస్తున్నాం. ఒక్కరు కూడా ఒక్క రూపాయి డబ్బులు కట్టద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. చేసేటువంటి కార్యక్రమం చేశాం, భావి తరాల సంపదని కొట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించే నిండు శాసనసభలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మన సత్యమడని అవమానపరిచేటువంటి కార్యక్రమం చేశారు. అవమానపరిచే మనోవేదనకు గురైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక శబ్దంతో ఒక మాటతో బయటకు వచ్చారు. ఈ గౌరవ సభలో నేను అడుగు పెట్టాను, మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి ప్రజల ఆదరాభిమానాలు ప్రజల ఆశీర్వాదాలతో మళ్ళా గెలిచి ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతాను, తప్పించి అప్పటి వరకు ఈ సభలో అడుగు పెట్టను అని ఒక శబ్దంతోనే బయటకు వచ్చినటువంటి మన నాయకుడిని మనందరం కూడా ఈనాడు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అండగా ఉండాలా? ఇది ఇక్కడ 2023 ఆఖరి జరగవచ్చు, 2024 జరగవచ్చు, ఎన్ని ఇక్కడ ఎప్పుడు వచ్చినా ప్రజలు సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. 33 నెలల కాలంలో సిగ్గు ఎగ్గు లేకుండా ఈ శాసనసభ్యుడు గ్రామాల్లో పర్యటించలేదంటే, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటే, గ్రామ ప్రజలు సమస్యలు తెలుసుకోలేదంటే గ్రామానికి రావాలా? గ్రామానికి వచ్చి ప్రజలతో మమేకం కావాలా? ప్రజా సమస్యలు కనుక్కోవాలా? ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కనుక్కోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ